హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ గ్రోత్ సిరమ్ను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సిరమ్ని కనుక వాడితే మీరందరూ నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టీనేజర్స్ అయినా, గ్రాండ్ మదర్స్ అయినా, ఇంకా ఎవరైనా సరే ఈ సిరమ్ను మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చండి. ఈ సిరమ్ మీకు బెస్ట్ హెయిర్ గ్రోత్ సిరమ్ అవుతుంది. ఈ సీరం హెయిర్ ఫాలికల్స్ని గ్రాడ్యువల్గా స్ట్రాంగ్గా చేస్తుంది. ఈ సీరం మనము ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఈ వీడియోలో మనము నాన్ ఆయిలీ హెయిర్ గ్రోత్ సీరమ్ను తయారు చేస్తున్నాము. ముందుగా 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ను ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 1½ గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన పని లేదండి. ప్రతి వీడియోలో కూడా మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాము. తల మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చాలా బాగా క్యూర్ చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ జుట్టును స్మూత్గా, సాఫ్ట్గా, షైనీగా చేసి స్కాల్ప్ మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ క్లియర్ చేస్తాయి. ఈ సీరంలో 2వ ఇంగ్రీడియంట్గా కలుంజి సీడ్స్ను మనము యాడ్ చేస్తున్నామండి. ఈ కలుంజి సీడ్స్ అనేవి చర్మం మీద కానీ, తల మీద కానీ, సోరియాసిస్, అలోపేసియా, ఇంకా ఏమైనా సివియర్ ఇష్యూస్ కనుక ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాయి ఈ కలుంజి సీడ్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ తలలో కనుక పెయిన్లు ఉన్నట్లయితే ఎటువంటి హెయిర్ మాస్క్ను వాడకండి. మనం అప్లై చేస్తున్నటువంటి ఈ హెయిర్ మాస్క్ అనేది చాలా న్యూట్రిషన్గా జుట్టుకు పనిచేస్తుంది కాబట్టి పెయిన్లు కూడా ఆ న్యూట్రిషన్ను గ్రహించి జుట్టుతో పాటు పెయిన్లు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి పెయిన్లు ఉన్న వాళ్ళు ఇటువంటి హెయిర్ మాస్క్ను వాడకుండా ముందుగా తలలో ఉన్నటువంటి పెయిన్లన్నింటినీ కూడా పోగొట్టుకుని ఆ తర్వాత ఏవైతే ఇటువంటి హెయిర్ మాస్క్లు ఉన్నాయో అవి వాడవచ్చు అనమాట. కాబట్టి తలలో పెయిన్లు ఉన్న వాళ్ళు మాత్రం తలకు ఇటువంటి న్యూట్రిషన్ ఉన్నటువంటి హెయిర్ మాస్క్ను అస్సలు వాడకూడదు. ఇప్పుడు ఈ సీరం కొరకు మనము 3వ ఇంగ్రీడియంట్గా మెంతులను తీసుకుంటున్నాము. మెంతులను కూడా 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులను గురించి కూడా ఏమైనా చెప్పాల్సి ఉందా అండి? మెంతులు కూడా జుట్టుకు ఎంత హెల్ప్ అవుతుందో నేను మీకు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే మెంతులలో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవడాన్ని నిరోధిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతగానో యూజ్ అవుతాయి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఈ హెయిర్ గ్రోత్ సీరంలో మనము కర్రీ లీవ్స్, అదేవిధంగా మందార ఆకులు కూడా వేస్తున్నామండి. కర్రీ లీవ్స్ 10-12 దాకా, మందార ఆకులు కూడా 10-12 దాకా తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు, లేకుంటే మన ఇంట్లో కొద్దిగా నీడలో ఆరబెట్టుకున్నవి ఏమైనా ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇవేవి లేకపోతే కరివేపాకు పొడి ఉంటుంది కదా, కరివేపాకు పొడి కానీ, ఆ తర్వాత మందార ఆకుల పొడి కానీ, ఈ పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మరి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మందార ఆకులను, కరివేపాకు ఆకులను వేయటం వలన ఇది మరింత న్యూట్రిటివ్గా మారి మన హెయిర్ అనేది చాలా షైనింగ్గా వస్తుందన్నమాట. ఇందులో మనము అన్నీ కూడా 2 స్పూన్ల చొప్పున వేసుకున్నాం కాబట్టి 1½ గ్లాసు లేదా 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేయాలి కదా. ఆ విధంగా చేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది జెల్లీగా ఫామ్ అయిందా లేదా అని. ఒకవేళ జెల్లీగా ఫామ్ అయింది అని అనిపిస్తే దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా జెల్లీగా ఫామ్ కాలేదని అనిపిస్తే మరి కాసేపు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే నాకు జెల్లీగా ఫామ్ అయింది కనిపిస్తుంది కదా, మనకు ఆ విధంగా తీగలాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కిందికి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వెంటనే దీనిని స్ట్రెయిన్ చేసుకోవాలి. వెంటనే స్ట్రెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే జెల్లులాగా రాదన్నమాట. కొంచెము చల్లబడిన తర్వాత ఇది జెల్లులాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత దీనిని మనము బాగా క్లాత్ తీసుకొని గట్టిగా పిండుకొని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెము వేడి మీద ఉండగానే స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన దాన్ని మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని తలకు అప్లై చేసుకోవచ్చండి. తలకు మాస్క్ లాగా పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచేసుకొని తల స్నానం చేసుకోవాలి. ఈ విధంగా తయారైనటువంటి సీరంను చల్లబడిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి. ఒకవేళ మన దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఒక గిన్నెలోకైనా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు హెయిర్ గ్రోత్ సీరం రెడీ అయిపోయింది. దీనిని ఎలా అప్లై చేయాలి? దీనిని తలకంతా కూడా, రూట్స్ మొత్తానికి కూడా రాత్రి అప్లై చేసుకొని ఆ తర్వాత ఉదయాన్నే తల స్నానం చేసుకోవాలి మైల్డ్ షాంపుతో.
ఈ సీరంను అప్లై చేసుకున్న తర్వాత మీరు అమేజింగ్ రిజల్ట్ను చూస్తారు. మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కనుక చూస్తే మీరు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మిస్ అవ్వరన్నమాట. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీ సీమ బిడ్డ. బై బాయ్.